అందరికీ నమస్కారం. నేను మీ జేకే. హాస టీవీ వ్యూవర్స్కి స్వాగతం. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సింగరాయకొండ దొనకొండ రైల్వే స్టేషన్ల దశ మారబోతుంది. ఈ రైల్వే స్టేషన్లను సూపర్ రైల్వే స్టేషన్లుగా మార్చబోతున్నారు. అత్యధిక హంగులతో అభివృద్ధి చేయబోతున్నారు. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై అయితే దృష్టి సారించింది. సుఖవంతమైన ప్రయాణం కోసం ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులేస్తుంది. నూతనంగా అమృత భారత్ స్టేషన్ పథకాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంలో శ్రీకారం చుట్టింది. మొదటి దశగా భారతదేశంలో వచ్చేసి 508 స్టేషన్లు అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా ప్రకాశం జిల్లాలో వచ్చేసి ఒంగోలు సింగరాయకొండ దొనకొండ రైల్వే స్టేషన్లను సూపర్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నాయి. ఇందుకోసం ఒంగోలు రైల్వే స్టేషన్కు వచ్చేసి 19.10 కోట్ల రూపాయలను, దొనకొండ రైల్వే స్టేషన్ అభివృద్ధికి వచ్చేసి 18.80 కోట్లను, అత్యధికంగా సింగరాయకొండ రైల్వే స్టేషన్కు వచ్చేసి 25.12 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం అయితే జరిగింది. ఈ అభివృద్ధి పనులకు ఈ నెల 6వ తేదీన ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పచ్చవల్ విభాగంలో అయితే శంకుస్థాపన అయితే చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని ఒంగోలు దొనకొండ సింగరాయకొండ రైల్వే స్టేషన్ల పరిస్థితి కానీ గమనిస్తే ఒంగోలు జిల్లా కేంద్రంలో వచ్చేసి ఈ ఒంగోలు రైల్వే స్టేషన్ ఉంది. ఈ స్టేషన్ ఎప్పుడు కూడా ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఈ స్టేషన్ ద్వారా మార్కాపురం, కనిగిరి, అద్దంకి వంటి దూర ప్రాంతాలకు, ఆయా మండలాలకు ప్రజలు రాకపోకలు అయితే సాగిస్తుంటారు. అట్లానే మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాలకు కూడా వెళ్తుంటారు. ప్రతిరోజు 74 రైళ్ళు అనేవి ఈ స్టేషన్ గుండా వెళ్తుంటాయి. వేలాది మంది ప్రయాణికులు ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఇక సింగరాయకొండ రైల్వే స్టేషన్ వచ్చేసి కొండేపి, కందుకూరు, కనిగిరి నియోజకవర్గాలకు ముఖద్వారంగా ఉంది. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజు సుమారు 2000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ఈ స్టేషన్ ద్వారా సంవత్సరానికి సుమారు 6.5 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఈ స్టేషన్ నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, తిరుపతి, హైదరాబాదు, ఒడిశా, కేరళ రాష్ట్రాలకు ఎక్కువగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వాణిజ్యపరంగా కూడా ఇతర రాష్ట్రాలకు ఈ చేపల సరఫరా ఈ సింగరాయకొండ రైల్వే స్టేషన్ నుంచి అయితే జరుగుతుంది. ఇక ప్రకాశం జిల్లాలోని దొనకొండ రైల్వే స్టేషన్ వచ్చేసి 25 సంవత్సరాల క్రితం లోకో రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందింది. బొగ్గు రైలు మరియు ఈ డీజిల్ ఇంజిన్ల కాలంలో కూడా ఇక్కడ లోకో షెడ్ అనేది ఉండేది. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లకు ఈ రైల్వే స్టేషన్ను ఒక జంక్షన్గా మార్చేశారు. సుమారు 200 మంది రైల్వే సిబ్బంది ఇక్కడ పనిచేస్తుంటారు. కాలక్రమేణా రైల్వే అభివృద్ధిలో భాగంగా విద్యుత్ ఇంజన్లు రావడంతో రైల్వే ట్రాక్ను మీటర్ గేజ్గా మార్చి మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్గా మార్చారు. ఈ స్టేషన్లో వచ్చేసి జంక్షన్ ప్రాధాన్యత తగ్గి లోకో షెడ్లు కూడా రద్దు చేశారు. ఈ స్టేషన్ నుంచి కనిగిరి, దర్శి, కొనకలమెట్ల, మార్కాపురం మండలాలకు ఈ ప్రయాణికులు అత్యధికంగా ప్రయాణిస్తుంటారు. ఈ స్టేషన్లో వచ్చి ప్రస్తుతం పగటిపూట మాత్రమే రైళ్లు ఆగుతున్నాయి. గతంలో రాత్రి పగలు తేడా లేకుండా ఆగుతూ ఈ కోవిడ్ కారణంగా రాత్రిపూట రైళ్ళు అనేది ఈ స్టేషన్లో రద్దు చేశారు. గతంలో రాత్రిపూట ఆగే రైళ్లను మళ్ళీ పునరుద్ధరించాలని అయితే ప్రయాణికులైతే కోరుకుంటున్నారు. సూపర్ రైల్వే స్టేషన్లుగా మార్చబోతున్న ఒంగోలు సింగరాయకొండ దొనకొండ రైల్వే స్టేషన్లో ఎటువంటి వసతులు కల్పిస్తారు, ఎటువంటి ఈ యొక్క ఆధునీకరణ వసతులు అనేవి కల్పన చేస్తారనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. రైల్వే స్టేషన్ల ముందు భాగం వచ్చేసి ఆధునీకరిస్తారు ప్రతి రైల్వే స్టేషన్లను. అట్లాగే ప్లాట్ఫామ్ నిర్మాణం వచ్చేసి అభివృద్ధి పరుస్తారు. ట్రాక్పై ప్రస్తుతం 3 మీటర్ల వెడల్పుతో ఉన్న ఫుట్ ఓవర్ను ఈ బ్రిడ్జిని వచ్చేసి 12 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తారు. అదనంగా కవర్ షెడ్లను కూడా నిర్మిస్తారు. ప్రస్తుతం ఉన్న టాయిలెట్లను అభివృద్ధిపరిచి బాగా డెవలప్ చేస్తారు. కొత్త టాయిలెట్లను నిర్మిస్తారు. అట్లానే వెయిటింగ్ హాల్ను మెరుగుపరచడం వంటి అత్యాధునికంగా తీర్చిదిద్దుతారు. పాత భవనాలను కొన్ని చోట కూల్చివేస్తారు. అంటే అలాగే లైటింగ్ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తారు. స్టేషన్ బయట పార్కింగు, ఓపెన్గా ఉన్నటువంటి ఈ యొక్క ఈ పార్కింగ్తో పాటు ఓపెన్ ఏరియాను విస్తృతపరుస్తారు. దివ్యాంగులకు అనుకూలంగా ఉండేలా ఈ ప్లాట్ఫామ్స్ని కానీ ఈ ఫుట్పాత్లను కానీ ఏర్పాటు చేస్తారు. పర్యావరణానికి అనుగుణంగా గ్రీనరీ వంటి ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట లిఫ్ట్లను కూడా ఏర్పాటు చేస్తారు.
అయితే ఈ ఒంగోలు సింగరాయకొండ దొనకొండలో లిఫ్ట్లు అనేది రెండు ఏర్పాటు చేస్తారా మూడు ఏర్పాటు చేస్తారా ఒకటి ఏర్పాటు చేస్తారా అనేది తర్వాత తెలుస్తుంది. రైల్వే శాఖ అందించినటువంటి వివరాల ప్రకారం ఈ రైల్వే స్టేషన్లు వచ్చేసి ఎయిర్పోర్ట్ తరహాలో నిర్వహించేందుకు అధికారులు పెద్ద ఎత్తున ప్రణాళికలు చేస్తున్నట్లు అధికారులు అయితే వెల్లడించడం అయితే జరిగింది. రైల్వే స్టేషన్ ఎంట్రీల తరహానే ఈ తీర్చిదిద్దుతున్నారు. గార్డెనింగ్ కానీ రైల్వే బుకింగ్ కానీ ఈ బుకింగ్ కౌంటర్లు కానీ వెయిటింగ్ హాల్లు కానీ మరి స్టాల్స్ కానీ ఎస్కలేటర్లు కానీ లిఫ్ట్లు కానీ వీఐపీ లాంజీలు కానీ అన్నీ కూడా రైల్వే కార్యాలయాల్లో ఈ అత్యధిక ఆధునీకరంగా చేయనున్నారు. అలాగే ఈ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లలో రైలు బోగి తరహాలోనే ఈ రైల్వే కోచ్ రెస్టారెంట్లు అనేవి ఏర్పాటు చేయనున్నారు. వినూత్న రీతిలో ఏర్పాటు చేయనున్న ఈ రెస్టారెంట్లలో ఎక్కువగా జంక్షన్ ఎదుట హైలైట్గా నిలబడనుంది. ఈ బ్యూటీషియన్ అంతా కూడా ఈ కొన్ని రైల్వే స్టేషన్లు మాత్రమే చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్లను ఆధునీకరించడానికి గల ముఖ్య కారణాలు లక్ష్యం ఏంటంటే సిటీ సెంటర్గా ఈ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయడమే ముఖ్య లక్ష్యం. అంటే పట్టణానికి రైల్వే స్టేషన్కి స్టేషన్ వచ్చేసి కేంద్ర బిందువుగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం. పట్టణంతో స్టేషన్ ఇరువైపులా అనుసంధానం చేయడం ఒక లక్ష్యం. రైల్వే స్టేషన్ భవనాలను మెరుగుపరచడం అలాగే ప్రయాణికులకు మంచి ఆకృతితో కూడిన సౌకర్యాలు కల్పించడం రైల్వే స్టేషన్లో రాకపోకలకు స్టేషన్కి వచ్చేటువంటి పోయేటువంటి వాహనాలు రాకపోకలకు అనుగుణంగా ఉండేలా ఈ పార్కింగ్ కానీ ఏర్పాట్లు చేయడం అట్లానే ప్రయాణికుల సౌకర్యం కోసం ఆధునిక డిజిటల్ సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేస్తారు. అలాగే ఏ రైల్వే స్టేషను ఒంగోలు రైల్వే స్టేషన్లో వచ్చేసి ఆ హాల్లో కానీ ఆ యొక్క కారిడార్లో కానీ ఆ యొక్క కాంపౌండ్లో కానీ ఒంగోలుకు సంబంధించినటువంటి చారిత్రక విషయాల చిత్రాలను గీయడం అట్లానే సింగరాయకొండ రైల్వే స్టేషన్లో వచ్చేసి సింగరాయకొండకు సంబంధించినటువంటి చారిత్రక మళ్ళీ కళలు సంస్కృతికి అర్థం పెట్టేలా ఈ బొమ్మలు చిత్రాలు గీయడం అట్లానే దొనకొండకు సంబంధించి ఈ దొనకొండకు సంబంధించినటువంటి సాంస్కృతిక మరియు స్థానిక కళలు ఉట్టిపడేలా ఈ గోడలకు వచ్చేసి చిత్రకళలు గీయడము ఈ ముఖ్య ఉద్దేశం. అంటే వీటి ద్వారా రైల్వే స్టేషన్లు ప్రయాణికులను మరియు యాత్రికులను ఆకర్షించడం కోసమే ఈ ఏర్పాట్లు ఈ చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. అది ఫ్రెండ్స్ అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ప్రకాశం జిల్లాలో ఎంపిక చేసినటువంటి ఒంగోలు సింగరాయకొండ దొనకొండ రైల్వే స్టేషన్లను అత్యాధునిక అంగులతో అభివృద్ధి చేసే విషయం. ఈ స్టేషన్లలో ఏమేమి అభివృద్ధి చేస్తారు ఏమేమి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు ఈ ప్రయాణికులకు ఆకర్షించే విధంగా ఎటువంటి సౌకర్యాలు ఏర్పరుస్తారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా వివరించాను. మరొక వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.